कर्नूलु जिल्ला यमुगुनूरु रहदारिलो उन्न वैएस्आर् जगनन्न कालनीलो मंत्रालयं एम्मेल्ये बालनागिरेड्डी मरियु आर्टीसी एंप्लायीस् यूनियन गौरव अध्यक्षुल अध्यक्षतन इल्लु पट्टाल पंपिणी कार्यक्रमं ఒక పండగ వాతావరణంలో జరిగింది। అనంతరం వారు మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా అర్హత కలిగిన 600 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమం చేపట్టామని ప్రభుత్వం 1,80,000 రూపాయలతో ఉచితంగా ఇళ్ల నిర్మాణం చేపడుతుందన్నారు। మంత్రాలయం నియోజకవర్గంలో 13 కోట్లతో ప్రతి ఇంటికి తాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు। ఏ ఆపద వచ్చినా అండగా ఉంటామని నాయకులకు కార్యకర్తలకు భరోసా ఇచ్చారు। రైతులకు సాగునీరు అందించేందుకు ఆర్డీఎస్ కుడికాలవను తీసుకువచ్చి మంత్రాలయం నియోజకవర్గం సస్యశ్యామలం చేస్తామన్నారు। అలాగే మంత్రాలయం నియోజకవర్గంలో ప్రతి పేద కుటుంబానికి జగనన్న ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు। ఈ కార్యక్రమంలో కేడీసీసీ చైర్మన్ రామరెడ్డి, మండల అధ్యక్షుడు భీమిరెడ్డి, మండల ఇన్‌చార్జి విశ్వనాథ్ రెడ్డి, అశోక్ రెడ్డి, మాజీ సర్పంచ్ భీమయ్య, జనార్దన్ రెడ్డి, ఎంఆర్ఓ చంద్రశేఖర్, ఎండిఓ రాధా, ఏఓ శివశంకర్, ఏపీఓ తిమ్మారెడ్డి, సిఐ కృష్ణయ్య, ఎస్ఐ వేణుగోపాలరాజు, మాదవరం ఎస్ఐ బాబు, మంత్రాలయం రూరల్ ఎస్ఐ ఎర్రన్న, నాయకులు, కార్యకర్తలు, వాలంటీర్లు మరియు తదితరులు పాల్గొన్నారు। పేదలు ఎందుకు పోకూడదు, వాళ్ళు కూడా కార్పొరేట్ హాస్పిటల్ కి పోయి చికిత్స చేసుకోవాలని ఆలోచన చేసిన వ్యక్తి ఎవరంటే రాజశేఖర్ రెడ్డి అని సభాముఖంగా తెలియజేస్తున్నాను। అలాంటి వ్యక్తి కుమారుడు జగన్మోహన్ రెడ్డి మరల 2019లో ఆయన పాదయాత్ర చేసి ఆయన పాదయాత్ర చేస్తూ నవరత్నాలు పథకాలు అనౌన్స్ చేయడం జరిగింది। ప్రతి ఒక్కరికి ఆయన చెప్పాడు ఆ రోజుల్లో మీది ప్రోగ్రామ్ ప్రతి ఒక్కటి ఇస్తాను, మాట ఇచ్చిన తర్వాత తప్పే ప్రసక్తే లేదని। కానీ చంద్రబాబు నాయుడు లాగా 5 సంవత్సరాలు అధికారంలో వచ్చి డాక్టర్ మహిళ పొదుపు మహిళలకు రుణమాఫీ చేస్తా అన్నాడు, ఏ ఒక్కరికి రుణమాఫీ చేయలేదు। ఆ రోజుల్లో రైతులకు రుణమాఫీ, రైతు రుణమాఫీ చేస్తా అన్నాడు, ఏ ఒక్కరికి చేయలేదు। కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత చెప్పిన వాట ప్రకారము ప్రతి తల్లి తల్లి తన పిల్లల్ని చదివించాలని ఆలోచన చేసి అమ్మఒడి ఇవ్వడం జరిగింది। అంటే 2019-20లో మండలం మొత్తము 11,837 మందికి లబ్ధిదారులు పిల్లలు ఉంటే వాళ్ళ తల్లిదండ్రులకి 6,585 మందికి అమ్మఒడి చేయడం జరిగింది। అంటే 60% రావడం జరిగింది, 60-70% రావడం జరిగింది। అదే 2020-21కి మండలం మొత్తం మీద 11,999 ఉంటే లబ్ధిదారులు 7,070 మంది, అంటే మళ్ళా పెరగడం జరిగింది। అలాంటి అమ్మఒడిని ఈ మంత్రాలయం సొంతము ఒక టౌన్ కోటే 2,536 మంది పిల్లలు ఉంటే 1,726 మందికి రావడం జరిగింది। అలాగే మొదటి సంవత్సరము 2,200 మంది 20 పిల్లలు ఉంటే వాళ్ళు 1,322 మందికి రావడం జరిగింది। అంటే నిజంగా 80% తల్లులకి 15,000 అమ్మఒడి ఇవ్వడం జరుగుతుంది। ఇలాంటి పథకాలు అలాగే రైతు భరోసా ప్రతి రైతు సంతోషంగా ఉండాలని కోరిన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి। ఆయన రైతు భరోసా కింద ఫస్ట్ మొదటి సంవత్సరము 19-20కి 4,45,50,000 వాళ్ళ అకౌంట్లో వేయడం జరిగింది। 2004లో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన 25 జిల్లాలు మన రాష్ట్రం ఉన్నప్పుడు ఆయన ఒక్కడే 29 లక్షలు ఇల్లు ఇవ్వడం జరిగింది అప్పట్లో। అదే మొత్తము ప్రపంచమంతా భారతదేశంలోనే మొత్తము 29 లక్షలు 25 లక్షలు